భారత జాతీయ జీవన స్రవంతిలో మూడు ఉద్యమ అంశాలు కలవు. ఒకటి ప్రజాస్వామ్యం, రెండు లౌకిక తత్వం, మూడు సామాజిక న్యాయం. భారతదేశము ఒక గణతంత్ర రాజ్యము, అంటే ఎన్నిక కాబడిన అధిపతి ఉండే రాజ్యం అన్నమాట. ప్రజాస్వామ్యం అనగా అత్యున్నతమైన అధికారము రాజుల చేతుల్లోనో లేక మంత్రుల చేతుల్లోనో కాకుండా ప్రజల చేతుల్లోనే ఉండటం ప్రజాస్వామ్య లక్షణం. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ప్రజలంతా సమానులే, దీనినే సమన్యాయ పాలన అంటారు. ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య మనుగడకు వ్యక్తుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాతిపదికలు. రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉద్దేశించబడిన హక్కు. 18 సంవత్సరములు పైబడిన వ్యక్తులందరికీ ఓటు హక్కు కల్పించారు. సమన్యాయ పాలన అంటే చట్టాలు శాసనాల ప్రాతిపదికపై ప్రభుత్వాన్ని నిర్వహించడం. 1947 సంవత్సరంలో ఐక్య భారతదేశము మత ప్రాతిపదికన ఇండియా పాకిస్తాన్ దేశాలుగా విభజింపబడినది. లౌకిక తత్వం అనగా రాజ్య పాలనా నిర్వహణలో మతాల ప్రమేయం లేకుండాటియే లౌకిక తత్వము అందురు. సామాజిక న్యాయం తరతరాలుగా అణగద్రొక్కబడిన వారికి సమాజంలో సరి అయిన గౌరవాన్ని కల్పిస్తూ సమాజంలోని సంపదను అందరికీ పంపిణీ చేయటమే సామాజిక న్యాయము. దేశంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేందుకు సామాజిక న్యాయాన్ని కల్పిస్తున్నారు. స్వేచ్ఛ సమానత్వాల ఆధారముగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఒకే తాటిపైకి తీసుకురావటమే జాతీయ సమైక్యత. ప్రజాస్వామ్యము, లౌకిక తత్వము, సామాజిక న్యాయము మాత్రమే జాతీయ సమైక్యతను పెంపొందించడానికి దృఢమైన ప్రాతిపదికలు. భారత రాజ్యాంగం 1949 సంవత్సరంలో రూపొందింపబడినది.